అందరికీ నమస్కారం. చాలామంది ఫోన్లు చేశారు ఈ మధ్య తరచుగా పీవీపీ చాలా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడని. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో చూసాం. సుమారు 1 సంవత్సరాల క్రితం ప్రేమ్ పర్వత్ బై పీవీపీ అన్న చోట పీవీపీ అనే వ్యక్తి గుండాలతో దాడి చేశారని కేసులు పెట్టి, ఆ తర్వాత నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మా ఇల్లు తాళం వేసి కుక్కలు వదిలేరు పోలీసుల మీద కానీ కేసులు పెట్టి, నేను ఇంట్లో లేనప్పుడు ఊళ్ళో లేనప్పుడు, అలాగే నేను గత 4 వారాలుగా నేను మా కుటుంబం అంతా గోవాలో మా ఇంట్లో ఉంటే నాకు తెలిసింది ఇప్పుడే నిన్న మా మీద మా సిబ్బంది మీద కేసు పెట్టారని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను తప్పు చేస్తే మమ్మల్ని, మా సిబ్బందిని, మా సంస్థని తరిమి తరిమి కొట్టండి, కేసులు పెడతాం కాదు. ఐఎమ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్, ఐఎమ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. గత 12-15 సంవత్సరాలుగా మా మీద ఎన్నెన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగినాయో తెలుసు. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కేమ్ అవుట్ క్లీన్ ఇన్ ఎవ్రీథింగ్. ఎన్ని డెవలప్మెంట్స్ చేసాం, ఒక డెవలప్మెంట్లో ఒక వయలేషన్ చేయకుండా కట్టాం. తప్పు చేసిన వాళ్ళని తప్పు అని అంటూ మా తప్పు అయితే వీ డోంట్ అగ్రీ టు దాట్. నిన్న జరిగినవన్నీ వీడియోలో చూశారు, ఇల్లు పోలీసు వాళ్ళకి చెప్పాం. ఒక హైకోర్టు ఆర్డర్ ద్వారా మేము ఇంప్లిమెంట్ చేస్తున్న హైకోర్టు ఆర్డర్ కూడా పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ సదరు వ్యక్తులు హైకోర్టు ఆర్డర్ను వైలేట్ చేస్తూ, అందరూ వైలేట్ చేస్తూ, సిబ్బందిని మీద దాడి చేస్తూ, దుర్భాషాలు ఆడుతూ, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ, ఇన్సల్టింగ్గా, దీస్ ఆర్ పీపుల్ ఫ్రమ్ వీకర్ సెక్షన్స్. యూ డ్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్. జస్ట్ బికాస్ దే బ్లూ కాలర్ వర్కర్స్ యూ క్యాన్ ట్రీట్ దమ్ ఇన్ హ్యూమన్లీ. ఇంత చేస్తూ పైగా మేం తప్పు చేసామంటే మా మీద కేసు. ఇలాంటి కేసులకు భయపడే మనిషిని కాదు, సొసైటీ ఏదో అనుకుంటుంది, మీడియా ద్వారా రాస్తుంది, అంతకన్నా పట్టించుకునే మనిషిని కాదు నేను. దివాళా తీసిన సంస్థలైన డెక్కన్ కొనకల్ లాంటి వేల కోట్లు ఎగ్గొట్టారు, మాకు అప్పులు ఎగ్గొట్టారు, వాళ్ళ గురించి అప్పులు వసూలు చేసుకుందాం. వాళ్ళు ఏదో పిచ్చికొత్తలు రాస్తే భయపడే మనిషిని అంతకన్నా కాదు. ఇలాంటి కేసులు 100నే పెట్టండి, మేము తప్పు చేస్తే భయపడాలి. లోకేశ్వరుని దెబ్బతీ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. క్లారిఫికేషన్ ఇస్తున్నాను, వీఆర్ ఫాలోయింగ్ బై ద లా. ఒక హైకోర్టు ఉండదు అని అన్ని పనులు చేశాం. మేము చేసిన దేంట్లోనూ ఒక్క డీవియేషన్ ఒకేదిన్నా కూడా మా సంస్థ ఈరోజు ఇబ్బంది పడేది. ఇదంతా క్లారిఫికేషన్ ఇస్తున్నాను, మీరే చూడండి, ఆ వీడియోస్ మీరే చూడండి. నా నోటితో నేను చెప్పలేను ఆ సదరు వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఫామ్ యువర్ ఓన్ ఒపీనియన్. నేను క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీ మెప్పు కోసం ఒప్పు కోసం చెప్పట్లేదు. వెల్ విషెస్ కాల్ చేశారు మీ సైడ్ వర్షన్ చెప్పమని. నేను డీటెయిల్గా ఒక ప్రెస్ మీట్ బ్రీఫింగ్ ఇవ్వగలను, గత ఫ్యాక్ట్స్ తోటి హైకోర్టు ఆర్డర్ షేర్ చేయగలను, లాస్ట్ 1.5 ఇయర్ అగ్రిమెంట్ సైన్ చేసి షేర్ చేయగలను. మీ ఏ రోజు ఒకళ్ళ మాట అని కానీ ఒకళ్ళ మీద కానీ దాడి చేసినట్టు ప్రూఫ్ చూపిస్తే, ఇవాళ టెక్నాలజీలో వీడియో కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, సెల్ ఫోన్ బట్టి మేము ఏ రోజు ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ప్రూఫ్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. సో వీ విల్ గో బై ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. వీ విల్ అప్రోచ్ ఆల్ అథారిటీస్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్.